పశ్చిమ ప్రకాశం వాసుల సుదీర్ఘ కళ మరి ఎప్పటికీ నెరవేరుతుంది మూడు దశాబ్దాలు గడిచిపోయాయి అదిగో ఇదిగో అంటూ ముహూర్తాలు పెట్టిన చాలామంది నేతలు వచ్చారు వెళ్ళిపోయారు కానీ వెలుగొండ ప్రాజెక్టు మాత్రం సాకారం కావడం లేదు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుని పలానా సమయంలో పూర్తి చేస్తామని అందరూ గడువులు పెట్టినటువంటి వాళ్ళే సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు స్వయంగా శంకుస్థాపన చేశారు తానే పూర్తి చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారు కొంత పనులు జరిగాయి పూల వెంకట సుబ్బయ్య పేరుతో టన్నెల్స్ నిర్మాణం కోసం చొరవ చూపారు కొన్ని నిధులు ఇచ్చారు పనులు జరుగుతున్నాయన్న ఆశాభావం కల్పించారు ఆయన తర్వాత మళ్ళీ పడకేశాయి తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చి కాంట్రాక్టర్ మార్చారు పనులు చేపట్టారు కానీ పూర్తి కాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయాంలో టన్నెల్స్ నిర్మాణం పూర్తయింది జాతికి అంకితం చేసే కార్యక్రమం కూడా చేపట్టారు దాంతో నీళ్లు వస్తాయని అంతా ఆశించారు ఇప్పటికే రెండు సీజన్లు గడిచిపోయాయి వచ్చే సీజన్ నాటికి ఖచ్చితంగా నీళ్ళు ఇప్పిస్తామని పదే పదే అందరి నేతలు చెప్తుంటారు కానీ ఆ వచ్చేది ఎప్పుడన్నది ఎవరికి అంతుపట్టినటువంటి అంశం తాజాగా సుమారు మూడున్నర వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుని పూర్తి చేసి నిర్వాసితుడికి నష్టపరిహారం ఇచ్చేసి వెలుగొండ ప్రాజెక్టు నీటిని నింపుతామని తెలుగుదేశం చెప్పింది ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చింది వెలుగొండ ప్రాజెక్ట్ అయిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది కానీ ఈసారి బడ్జెట్లో వెలుగొండకు మూడున్నర వేల కోట్ల రూపాయలు అవసరమైతే అందులో పదో వంతు కేటాయించింది మూడు వందల తొంభై కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్టు ప్రకటించింది కేటాయింపుల్లోనే పదో శాతం అంటే ఇక వెచ్చించేది అందులో ఇంకా అరకొరగానే ఉంటుంది దాంతో ఈసారి కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు వచ్చే సీజన్ కూడా వెలుగొండ నీళ్లు వచ్చే అవకాశమే లేదు దాంతో ఇక రెండు వేల ఇరవై ఏడు నాటికైనా వెలుగొండ పూర్తవుతుందా తమ పొలాల్లో నీళ్లు పారే అవకాశం దక్కుతుందా అని పశ్చిమ ప్రకాశం వాసులు ఎదురు చూపులతో గడపాల్సి వస్తుంది ఎన్నో తరాలు గడిచిపోతున్నాయి కృష్ణానది నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయి ఈ ఒక్క ఏడాదే కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి రెండు వేల టీఎంసీల వరకు నీళ్లు సముద్రం పాలయ్యాయి ఆ నీళ్లలో కనీసం నాలుగో వంతు ఐదో వంతు నీళ్లని వెలుగొండ కోసం ఉపయోగించుంటే ఎన్నో వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది అనేక మంది దాహార్తి తీరుతుంది ఫ్లోరోసిస్ లాంటి అనేక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం దక్కుతుంది ఇలాంటి అనేక సమస్యలతో ముడిపడిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం పూర్తి చేస్తామని ఎన్నికల్లో చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది అరకొర నిధులతో మరింతగా వెలుగొండ ప్రాజెక్టుని కాలయాపన చేసేలా కనిపిస్తుంది రెండు టన్నెల్స్ పూర్తయిన తర్వాత కేవలం ప్రాజెక్టులో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు నింపాల్సిన దశలో కూడా తాత్సార్యం చేయడం అంటే పశ్చిమ ప్రకాశం వాసుల్ని మరింత నిరాశలో ముంచడమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది ప్రభుత్వం ఇంత తాత్సారం చేస్తూ ఇన్నేళ్లగా ప్రజలను ఎదురుచూపులతో గడిపేలా చేయడం ఏమాత్రం సమంజసం కాదన్న అభిప్రాయం వినిపిస్తుంది రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నటువంటి ప్రభుత్వం కేవలం పోలవరం చుట్టూ అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి పోలవరం చుట్టూ తిరుగుతూ వెలుగొండ లాంటి అనేక వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో అరకొర విధులింపులతో సరిపెట్టడం ఏ రకంగా న్యాయం అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా కేంద్రం ఇచ్చే నిధుల పేరుతో పోలవరం చుట్టూ తిరుగుతూ ఇతర ప్రాజెక్టులని నిర్వీర్యం చేస్తుందా అన్న ప్రశ్న కూడా విధిస్తోంది ఇప్పటికైనా వెలుగొండ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి మార్కాపురం ప్రాంతంలో ఉన్నటువంటి లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చే వెలుగొండ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలి అవసరమైన నిధులు కేటాయించాలి ప్రాజెక్టు నింపాలి జనం దాహాన్ని తీర్చాలి అన్న డిమాండ్ అక్కడి నుంచి బలంగా వినిపిస్తోంది మరి ప్రభుత్వం స్పందిస్తుందా చంద్రబాబే తొలిసారి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎంత ఉదాసీనంగా సాగితే ఇక అక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోడు వినిపించేది ఎవరికి పట్టించుకునేది ఎవరు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అవసరం మేరకు నిధులు కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును నింపాల్సిన ఆవశ్యకత అత్యవసరంగా కనిపిస్తుంది ఇటు లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్